అందరికీ నమస్కారం. మనము రోజు ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? ఆరోగ్యం కోసం, అంతే కదా. అంతటితో ఆగిపోతామా? గుర్తుంచుకోండి, ధ్యానం కేవలం ఆరోగ్యం కోసమే అనుకుంటే అది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, ఎంతో ఉంది. సో చిట్ట చివరి ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానం. సంపూర్ణ ఆత్మజ్ఞాని అయ్యేంత వరకు మనము ఈ సాధన చేస్తూ ఉండాలి. ఓకే, మరి ఒక ఆత్మజ్ఞానికి, ఒక సాధకుడికి ఉండవలసినటువంటి, అలవర్చుకోవలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటినే సాధన చతుశ్చయం అంటారు. నాలుగున్నాయి. ఒక సాధకుడు అలవర్చుకోవలసినటువంటి లక్షణాలు. నంబర్ వన్, వివేకము. రెండోది వైరాగ్యం. మూడవది షట్ సంపత్తి. నాలుగు ముముక్షత్వం. సో ఈ నాలుగు గుణాలు మనము అలవర్చుకోవాలి. మొట్టమొదటిది వివేకము. ఏంటి వివేకము అనంటే, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. సో ఇది వివేకం. ఈ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? వివేకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధిలో నుంచి వస్తుంది. ఎవరి బుద్ధి అయితే వికసించి ఉంటుందో వాడు వివేకి, జ్ఞాని అంటారు. మరి బుద్ధి వికసించాలి అనంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే కానీ జ్ఞానం రాదు. ఎవరైతే జ్ఞానం వచ్చుంటుందో వాడికి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు. సో దీన్నే వివేకము అని అంటారు. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మనము ఎంతో వివేకంతో జీవిస్తే కానీ మనము మరుజన్మ ఉన్నత జన్మ చేసుకోలేము. ఎందుకని? ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచం ఎలా ఉందంటే, అంతా అట్రాక్షన్స్ అన్నమాట. ఎక్కడ పెట్టినా మాయా ప్రపంచం. దేనికి పడితే దానికి మనము లోనైపోతుంటాం. ఎప్పుడు అట్రాక్షన్ అవుతుంటాం. సో ఒక వివేకి, ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకొని మసులుకుంటాడు. మరి రెండవది వైరాగ్యం. ఇది సాధకుడు అలవాటు చేసుకోవలసినటువంటి అత్యున్నతమైనటువంటి గుణం. ఎందుకంటే వైరాగ్యం అనేది మాత్రం మనం ఆ మనసుకి వేయకపోతే అది మన మాట విందు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, యాక్చువల్గా మనందరం ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ఏదో ఒక జబ్బుతోనో బాధతోనో దుఃఖంతోనో వచ్చాము ఇక్కడికి వచ్చాం. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మనసు నుంచి వస్తుంది. అదంతా మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయో. సరే, ఈ మానవ జాతికి ఆ మనస్సు అనేటువంటి దానిలో ఇరుక్కోవడం వల్ల, దాని నాటకంలో మనం పడిపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. సకల దుఃఖాలకి మూలం ఏంటంటే మనస్సు. మరి ఆ మనస్సుకి మనము జాగ్రత్తగా దాన్ని మనం వశం చేసుకోవాలి అనంటే, దానికి ఒక టాబ్లెట్ వేయాలి. దానికి వైరాగ్యం అనేటువంటి ఒక మాత్రని మనం వేయాలి. ఈ మనసు చేసే పని ఏంటి అనంటే, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన వస్తువు పట్ల మనస్సు ఎప్పటికీ వెళ్ళలేదు. దానికి ఆ శక్తి లేదు. ఆ క్షణం కోసం మనసు తపిస్తుంటుంది ఎప్పుడు, అప్పటికప్పుడు పొందేటువంటి సంతోషం కోసం అది తపిస్తూ ఉంటుంది.
నిత్యము ఆనందంగా ఉండే స్థితి దానికి తెలియదు. సో కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తనీయకుండా కాసంత వైరాగ్యం మనం దానికి వెయ్యాలి. మరి వైరాగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది నాయన అంటే, వివేకంలో నుంచి పుడుతుంది వైరాగ్యం. ఆ ఎవరైతే వివేకం కలిగి ఉంటాడో ఈ మనసు ఏం చేస్తుంది, ఒక దగ్గరకు పరిగెత్తా ఉంటుంది, రంగుల ప్రపంచంలోకి పరిగెత్తా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఏం చేయాలి, ఆడకు బోబాకు అది మంచిది కాదు అని దాన్ని వెనక్కి లాక్కొచ్చి ఎడిపెట్టాలి. భోగే రోగ భయం, రూపే చిరాయు భయం, విత్తే రూపాల భయం, బలే రిపు భయం, సర్వం వస్తు భయాన్వితం, వైరాగ్యమేరా అభయం. నాకు అందమైన శరీరం ఉంది, అందమైన ఆకారం ఉంది అని అనుకుంటే ఎప్పటి వరకు, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు 110 ఏళ్ళు 120 ఏళ్ళు 200 ఏళ్ళు బతుకుతాం ఈ శరీరంతో. ఒకవేళ ఏదో ఒకరోజు ఏం చేయాలి, దహతే ఇది దేహ, ఈ దేహాన్ని ఇక్కడనే విడిచి వెళ్ళిపోవాలి, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. సో అది వైరాగ్యం అంటే, వైరాగ్యం అంటే అది అంటే ఏదైతే శాశ్వతమైనటువంటి వస్తువు ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ అశాశ్వతమైనటువంటి దానికి మనం ఇచ్చే ప్రాధాన్యతని తగ్గించుకుంటూ రావడం కొంత కొంత. చూసారా ఈ వైరాగ్యం అనేది చాలా పెద్దది. డీప్కి వెళ్తే ఆ స్థితికి రాగలిగితే నా అద్భుతమైనటువంటి స్థితి, అది స్థితి వైరాగ్యం అనేది. సో మన మనసుకి దాన్ని కొంచెం మనం కానీ అలవాటు చేస్తూ వస్తే ఆ వైరాగ్యాన్ని అది ఎటు పడితే అట్లా. సో కాబట్టి ఆ వైరాగ్యం అనేది మనం కొంచెం అలవాటు చేసుకోవాలి. తర్వాత మూడవది, ఇది షట్ సంపత్తి అంటారు. ఇవి అంటే 6 రకాలైనటువంటి సంపదలు. ఒక సాధకుడికి ఉండవలసినటువంటి 6 రకాలైనటువంటి సంపదలు ఏంటి అవి అంటే, 1 శమము, 2 దమము, 3 ఉపరతి, 4 తితీక్ష, 5 శ్రద్ధ, 6 సమాధానం. మనము వీటి గురించి తెలుసుకోవాలి. ఏంటి శమము అని అంటే అంతరేంద్రియాల నిగ్రహము. అంతరేంద్రియాలని తెలుసుకునే ముందు ఇంద్రియాలంటే ఏంటి, ఇంద్రియాలు, మనకి ఇంద్రియాలు ఉన్నాయా, ఏ ఇంద్రియాలు ఉన్నాయా మనకు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎన్ని 5 ఉన్నాయి మనకు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. సో ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ పని అవి చేస్తాయంటే శబ్ద స్పర్శ రస గంధ రూపాలు అంటారు. వీటి వైపు పరిగెడుతుంటాయి అంటే వినే, తాకే, చూసే, రుచి చూసే, అర్థమైందా, స్పర్శించేటువంటి ఆ గుణాల వైపు ఇవి పరిగెడుతుంటాయి. ఇవి ఇంద్రియాలు అంటాం. ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయాల వైపు పరిగెడుతుంటాయి. ఇంద్రియాలకు ఎప్పుడు ఏం కావాలి, విషయాలు కావాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా కలిసినప్పుడు, ఫ్రెండ్స్ ఎవరన్నా, ఏం విషయమా అని అంటాం. అవునా, మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ఏం విషయం అనడం మానేయాలి, ఏం విశేషం అని అనాలి. విషయాలను తీసేస్తే విశేషమైన వస్తువు మనకు దొరుకుతుంది. ఎంతసేపు విషయాల పట్లే మనం మాట్లాడుతుంటాం అనుకో, మాట్లాడడం విషయాలు, చేయడం విషయాలు, చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన మనసు ఎప్పుడు వాటి వైపు పరిగెడుతుంటుంది. విశేషమైనటువంటి వస్తువుని మనము చూడలేం. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే ఈ ఇంద్రియాల వైపు మనసు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ మనస్సుని లోపల కంట్రోల్ చేయాలి. సో ఎప్పుడైతే ఆ మనస్సు మన ఆధీనంలోకి వస్తుందో అప్పుడు అది బయటికి పరిగెత్తుంది. ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తుంది. ఇప్పుడు మనం చేసేది అదే ధ్యానంలో. ధ్యానంలో కూర్చుంటానే మనకు రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటుంది మనస్సు.
గతం గుర్తుకొస్తుంది, గతంలోకి వెళ్ళిపోతుంది. ప్లస్ దానిపైన అదే, అది ఒక దగ్గర కుదురుగా ఉండడం దానికి కష్టం. ఒక దగ్గర ఉండదు అది. ఆ కుదుట చేసుకునే దానికోసమే మనం ఈ సాధనని కొనసాగిస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎటు పడితే అటు పరిగెడుతూ అదుపు తప్పినటువంటి మనసుని గుర్తుంచుకోండి. ఆ మనసే మనం ఆ మనసును పూర్తిగా తీసేద్దామంటే కష్టం. మళ్ళా మనకు శరీరం ఉంది, అద్భుతమైనటువంటి సమాజం ఉంది, సంఘం ఉంది, అదేందే భార్య పిల్లలు కుటుంబం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని ఆస్వాదించాలంటే మళ్ళా మనసు కావాలి. గాలిపటం ఉందండి, గాలిపటం. ఆ గాలిపటాన్ని తీసి ప్యాక్ చేసి బీరువాలో పెట్టేసామనుకో, ఏం ఉపయోగం? ఏమన్నా ఉపయోగం ఉందా? నో యూస్. ఆ గాలిపటం ఏం చేయాలి? అద్భుతంగా గాలిలో ఎగరాలి. ఎంత ఎత్తుకు ఎగిరితే అంత మంచి గాలిపటం అది. కానీ దాని దారం మాత్రం మన చేతిలో ఉండాలి, గుర్తుపెట్టు. అలాగే మన మనస్సు కూడా అద్భుతమైనటువంటివన్నీ చేస్తుండాలి. మనం అన్నీ చేయాలి, సినిమాకు పోవాలి, మంచి కూర తినాలి, అర్థమైందా? ఎక్కడ మళ్ళీ దాంట్లో ఇరుక్కోకూడదు, దాని వైపే పరిగెడకూడదు, దాని వెనకాలే పరిగెత్తకూడదు. ఒక ఆశ్రమంలో ఒక స్వామీజీ ఒకరోజు మధ్యాహ్నం ఒక భోజనం చేశాడు. ఆ రోజు ఆ వంట ఆయన మంచి కూర వండి పెట్టాడు. ఆ స్వామీజీ తిన్నాడు, ఆయనకి బాగా నచ్చింది అది. మళ్ళీ మరుసటి రోజు వంట ఆయన్ని పిలిచి సేమ్ అదే ఆయన ఏం చేశాడు, ఆయనని ఇంకా అద్భుతంగా తయారు చేశాడు. భలే ఉందని మళ్ళా స్వామీజీ తిన్నాడు. అరే రేపు కూడా అదే చెయ్యి. వారం రోజులు అదే కూర చేయించుకొని తిన్నాడు ఆ స్వామీజీ పీఠాధిపతి. ఎనిమిదో రోజు బాత్రూంలోకి వెళ్ళి ఆ నాలుకని బాగా పర 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 సాత్తున్నాడంట. శిష్యుడు వచ్చాడు, స్వామీజీ ఏంది మీరు మరీ అంతంత రుద్దుతున్నారు నాలుకని? ఏంటి అని అంటే, ఈ నాలుక రుచి మరిగింది ఇప్పుడు. నాలుక రుచి మరిగింది అంటే ఆ దానిలో ఇరుక్కుపోయాడు ఆయన. నాకు అదే కావాలి, బాగుంది కదా, చూసారా? సో కాబట్టి దాని వెంబడి మనం పరిగెత్తకూడదు. తిన్నాము, వేస్ట్, హ్యాపీగా ఉంది, వదిలేయాలి. మరుసటి రోజు ఏది దొరికితే మళ్ళా దాన్ని తినాలి. అంతేగాని ఎక్కడా ఇరుక్కుని పోకూడదు. ఆ మనసు కనుక మనం పరిగెత్తకూడదు. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ చిత్తము, అహంకారము, అర్థమైందా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మన అదిప్పులో పెట్టుకోవాలి, మన ఆధీనంలో ఉంచుకోవాలి. దీన్నే శమము అని అంటాము. ఇక రెండవది దమము. దమము అంటే బాహ్యేంద్రియాల నిగ్రహము. అంటే ఏవైతే ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, ఈ పంచ కర్మేంద్రియాలు ఉన్నాయో, ఇవన్నీ ఎప్పుడు ఏం చేస్తుంటాయంటే ఎట్టు పడితే అట్టు పరిగెడతా ఉంటాయి. వాటిల్ని మనం కంట్రోల్ చేయాలి. మా బజార్లో మామిడి పళ్ళు వచ్చేసాయండి. బజార్లో మామిడి పళ్ళు చూస్తానే బా ఇదో తీసుకోవాలరా ఎట్టయినా సరే అని మనసులో బాగా మరీ కోరిక తప్పిస్తూ ఉంది. అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తుంటాయంటే ఇవి అట్రాక్ట్ అయిపోతాయి. కళ్ళు, నాలుక, చర్మము, ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల ఇవి ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంటాయి. అందుకనే కన్ను పోయిన చోటికి కాలు పోరాదు. కళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాయి, నువ్వు ఆడ కాలు పంపిస్తేట నో. సో కాబట్టి బయటకి పరిగెడు తీసేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక మూలస్థానం ఏంది? ఇంద్రియాలకు అధిపతి ఎవరంటే మనస్సు. ఆ మనస్సును మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు కంట్రోల్. ఇప్పుడు కాసేపు దుఃఖం వస్తుంది, కాసేపు సంతోషం వస్తుంది. ఇవి ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి లోపల నుంచి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఆ మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకునేసామో అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా వాడుకుంటాం, దాని వెంబడి పడం. కాబట్టి ఈ శమ దమాదులు అనేటివి మనము అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఇది అలవర్చుకునేసామో
మనకు లోపల ఆ మనస్సు మన అదుపులోకి వచ్చేస్తుంది. తర్వాతది ఉపరతి. ఉపరతి అంటే సంతృప్తి. ఇది ఒక అద్భుతమైనటువంటి గుణం సాధకుడికి. అసంతృప్తి ఉండకూడని గుణం. ఎక్కడ అసంతృప్తి ఉండకూడదు. పచ్చడన్నమైనా పరమాన్నమైనా ఒకే రకంగా తినాలి, తీసుకోవాలి. పొగిడినా తెగిడినా ఒకే రకంగా తీసుకోవాలి. నిత్యము ఆనందంగా ఉండగలగాలి. వేటిలోనూ కూడా ఆ యొక్క అసంతృప్తి అనేది మనం ప్రదర్శించకూడదు. ఇప్పుడు తృప్తిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎంత ఉన్నా సరే ఉన్నంతలో హ్యాపీ, ఉన్నంతలో హ్యాపీ. లేని దాని కొరకు పరితపించకు నీవు. ఉన్నదానితోటి మనము సంతృప్తిగా జీవించాలి. వచ్చున్నది వద్దనక పొందుము నిండు మనసుతో. లేని దానికోసం పోకలాడకూడదు. అలాగని వచ్చేది వద్దనకూడదు. వచ్చేది మాత్రం వద్దనకూడదు. మరి ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి. ఇది జీవితం అండి. ఉన్నంతలో హ్యాపీగా ఆనందంగా. కోటీశ్వరుడు ఎంతో డబ్బులుంది, అదే వాడు ఎప్పుడు అసంతృప్తితో ఉంటాడు. 4 కోట్లున్నా 5వ కోటి కావాలని పోకలాడుతాడు. రోజు కూలికి వెళ్ళేటువంటి వ్యక్తి సాయంత్రం అయితే 100 రూపాయలు తెచ్చుకుంటాడు, 200 తెచ్చుకుంటాడు. హ్యాపీగా పిల్లా పాపలతో సాయంత్రం అయితే తినేసి బయట 6 బయట మంచం వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజుకి రేపు పొద్దున ప్లాన్ చేస్తాడు. కానీ ఎవరైతే ఈ మనసు వెంబడబడి పాల్గొనాడుతుంటాడో వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సంతానం, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఎంత సంపాదించాలో అంత సంపాదిస్తూ 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 అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఏది ఎత్తుకొని పోలేమండి. ఇక్కడ మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ అతను వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. నేను డబ్బులు అవసరమై మేము అక్కడికి వెళ్ళాం. మేము వెళితే ఒక 10,000 తీసుకున్నాం అప్పట్లో. ఆయన కూర్చో ఆయన నేను డబ్బులు తెస్తానని పోయాడు. ఆయన కండిషన్ ఎట్లా ఉంటుందంటే, మనము ఈరోజు డబ్బులు అడిగాం అనుకోండి, ఈరోజు నుంచి బ్యాంకులో తెచ్చేస్తాడు. ఆయన తెచ్చేస్తాడు. తర్వాత మనం ఒక 4 రోజుల తర్వాత వెళ్ళాం అనుకోండి డబ్బులకి, ఆయనకి వడ్డీ ఈ రోజు నుంచి కట్టాలి, ఆ రోజు నుంచి కుదరదు. అది అతని మనస్తత్వం. సరే, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. దేనికో పెద్ద పెట్టు ఉంది వాళ్ళ ఇంట్లో. ఆయన ఇంట్లో ఒక గతంలో పాత పెట్లు ఉండేటివి, పెద్ద పెద్దవి. ఆ పెట్టి తాళం తీసి లోపల అంత బెల్లపు గడ్డ తీసి ఆ పిల్లలకి కొంచెం ఒలిచి పెడుతున్నాడు. ఏ రోజు చొక్కాయి వేయడు, ఏ రోజు చొక్కాయి వేయడు. బనీన్తోనే ఉంటాడు అతను. బజార్ సెంటర్లో 3 అంతస్తులు మిదిగట్టాడు. బజార్ సెంటర్లో ఉంది ఆయన. కొడుకులకి పొట్ట బొడిస్తే అక్షరం చదివిపిల్ల. రోజు కొడుకు పోయి సంపాదించుకోవాలి, ఏదో బేల్దారి పనిచేసి ఏదో. భార్య పిల్లలకి ఏ రోజు బంగారు అవి కొనిపెట్టడు. కొడుకులు దేనికి పనికిరాని వాళ్ళు అయిపోయారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఇచ్చాడు బాగా, దాదాపు 50 లక్షలు పెట్టి మిద్దు కొట్టాడు, చనిపోయాడు. కొడుకులు ఆయనకి కర్మక్రియలు చేసి 10 మందికి భోజనాలు కూడా పెట్టాల, ఏం చేయలే. ఏం పట్టుకెళ్ళాడు ఆయన? ఆ తను తినలేదు, బిడ్డలకి పెట్టలేదు, పిల్లల్ని చూసుకోలేదు, సక్రమే చదివించలేదు, ఏం పట్టుకెళ్ళాడు. నిజంగా ఇలాంటి వాళ్ళని మనం చూసి నేర్చుకోవాలి. మనం ఏది పట్టుకుపోయేది లేదు ఇక్కడి నుంచి. ఉన్నంతలో ప్రతిరోజు ఆనందంగా హ్యాపీగా గడపడమే లైఫ్ అంటే. కాబట్టి ఆ సంతృప్తి మనం అలవాటు చేసుకోవాలి. ఆత్మతృప్తి ఎప్పుడు వస్తుంది అదంటే ధ్యానం చేస్తేనే వస్తుంది. మిగతా ఏం చేసినా రాదండి. ఏం చేసినా రాదు. మనం సంతృప్తిగా ఉండలేము, ఇతరులకి సంతృప్తిగా పెట్టలేము, వాళ్ళు ఉంటే చూడలేము ధ్యానం లేకపోతే. అదే ధ్యానం చేస్తే మాత్రము ఆ సంతృప్తికరమైనటువంటి జీవితం మనకు ఏర్పడుతుంది.
తర్వాత నాలుగవది తితీక్ష. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆ గుణం మనం అలవర్చుకోవాలి. తితీక్ష అంటే భరించడం, దేనైనా సరే భరిస్తూ ఉండడం. తితీక్ష అంటే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, సహనం సర్వదుఃఖానం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం. సహనం సర్వదుఃఖానం అంటే అన్ని దుఃఖాల్లో నీవు సహనంతో ఉండు, ఓర్పుతో ఉండు. ధ్యానానికి కూర్చుంటాము, శరీరం సహకరించదు, కాళ్ళు నొప్పులు పడుతుంటాయి. ఎప్పుడెప్పుడు కాళ్ళు తీసేస్తావా లేదా ఓకే చెప్తావా, చెప్తాడా అని ఆలోచనలో ఉంటాం. కానీ అక్కడ సహనం అలవర్చుకోవాలి. ఏం కాదులే, శరీరాన్ని బాగా దీన్ని నలగొట్టాలి. అన్ని దుఃఖాల్లో కూడా సహనాన్ని మనం పాటించాలి, సహనాన్ని మనము పాటించాలి. అప్రతీకార పూర్వకం, ఎవరన్నా వచ్చి ఏదన్నా నిన్న ఒక మాట అన్నారు, కొట్టారు, ఏదో ఒకటి చేశారు, వెంటనే మన లోపల నుంచి ఇంకోటి బయట వచ్చేస్తాడు. ఏయ్ నువ్వేంది నన్ను అనేది, చూస్తాను చూడు నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను నువ్వెంత అంటే ప్రతీకారం. అక్కడ అది తితీక్ష కాదు, అప్రతీకార పూర్వకం. ఎవరి పట్ల ఎలాంటి ప్రతీకార భావం మనకు ఉండకూడదు. ఎవరు ఏమన్నా సరే ఆనందంగా స్వీకరించాలి. చింతా విలాపరహితం అంటే ఎప్పుడు దుఃఖిస్తూ బాధపడుతూ ఏడుస్తూ భరించడం. నా కోడలు నన్ను ఈ మాట నిందని పక్కింట ఇంటికి పోయి ఏడుస్తూ చెప్పడం, ఆమె ఏమన్నా నేను భరిస్తున్నానని ఏడుస్తూ చెప్పడం, ఇది కాదు. తితీక్ష అంటే అన్నింటినీ ఆనందంగా భరిస్తూ ఉండడం అని. భరించినప్పుడే మనం అద్భుతమైనటువంటి స్థితికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక ప్రయాణము, ఆధ్యాత్మిక సాధన అనేది చాలా సాహసోపేతమైనటువంటి ఆట. ఇది దీనికి గట్స్ కావాలి. అనుక్షణము మనకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, అనుక్షణము అడ్డంకులు వస్తూ ఉంటాయి. ధ్యానంలోకి నడువు నొప్పి వస్తే అర్థమైందా, ఒక 10 రోజుల తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అదేంద్రా నాయన నడువు నొప్పి వస్తే తలనొప్పి స్టార్ట్ అయింది ఇది, అంతవరకు ఏమీ లేనిది అప్పుడు బయటపడుతుంది. ఇదేంది ఇది ధ్యానం పక్కింటావంటది, నేను చెప్పిళ్ళమ్మా ధ్యానానికి పోవద్దంటే నువ్వు పోయావా చూడు. సరే ఇవన్నీ భరించాలి, మనం సహనంతో భరించాలి, ఓర్చుకోవాలి. అలా అని ధ్యానాన్ని ఆపేయకూడదు. ఆపేస్తే ఏం జరుగుతుంది తెలుసా, ఏం జరగదు, అవి అక్కడే ఉంటాయి, నెక్స్ట్ జన్మకు మళ్ళా. సో ఈ జన్మలో ఏదైతే మనము ఉన్న కర్మలన్నింటినీ క్లియర్ చేసుకోవాలని మనం సాధన కొనసాగిస్తున్నామో, అప్పుడు ఆ ఒక్కొక్కదాన్ని తెచ్చుకొని క్లీన్ చేస్తుంది కర్మసిద్ధాంతం. సో కాబట్టి ఆ తితీక్ష అనేది మనకు అవసరము. ఎలా భరిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జరిగినటువంటి దాన్ని మనము ఎలా భరిస్తున్నాం, ఆనందంగానా? అర్థమైందే, తలనొప్పి వచ్చింది కదా అని రోజు ధ్యానాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి ఏడకి రావడం, ఇది కాదు. జస్ట్ భరిస్తా నేను, రాని ఎంతకాలం ఉంటుందో ఉండు నా దగ్గర. సో నేను సాధన చేస్తున్నా, అది పోతుంది. కాళ్ళు నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గదా? కాళ్ళు నొప్పి తగ్గిపోయింది, తలనొప్పి ఎందుకు తగ్గదు? ఇంకొక నొప్పి వచ్చింది, అది కూడా తగ్గిపోద్ది, అది కూడా తగ్గిపోతుంది, డెఫినెట్గా తగ్గుతుంది. కాకపోతే ఏం కావాలి మనకి ఇక్కడ? సహనము, ఓర్పు. సో ఆ ఓర్పుతో మనము వీటన్నింటినీ ఆనందంగా భరిస్తూ ఆ ఉండేటువంటి స్థితే తితీక్ష. బుద్ధుడు కూడా ఎన్ని భరించాడు పాపం, ఎన్ని భరించాడు. లోకులు అన్న విషయాలన్నీ కూడా చాలామంది తిట్టారు భిక్షాటనకి వెళ్తే. ఏమయ్యా వయసులో ఉన్నావు, నీకేం పోయే కాలం ఇది, నువ్వేంది భిక్ష పడుకునేది,
ఇట్లాంటి మాటలు మాట్లాడారు అందరూ. ఆయన ఏం పట్టించుకోరు, సత్యం కోసం అనుక్షణము పరితపించాడు. ఆయన దుఃఖ నివారణ మార్గం కనుక్కునేందుకు ఆయన అన్నింటినీ శరీరాన్ని సృష్టింపజేశాడు. రకరకాల పద్ధతుల్లో ఆయన ప్రయత్నాలు చేశాడు, చూశాడు, చివరికి సత్యాన్ని దర్శించాడు, కనుక్కున్నాడు ఆయన. అలాగే ఎవరైతే ఈ సాధకుడు ఉన్నాడో వాడు ఖచ్చితంగా ఈ తితీక్ష అనే దాన్ని అలవర్చుకోవాలి, భరిస్తూ ఉండాలి, అన్నింటినీ భరించాలి. భరించే కొద్ది ఏం జరుగుతుంది, భరించే కొద్ది ఏం జరుగుతుంది, భారం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి, భారము తగ్గుతుంది. అన్నింటినీ ఉన్నటువంటి ఆ మూటను అంతా మనం కరిగించుకుంటూ ఉంటాం భరించే కొద్ది. అలా భరించకుండా ఎప్పుడు దాన్ని మనం ఇంకొక రకంగా చేస్తూ మాట్లాడుతూ రకరకాలుగా ఉన్నట్లయితే ఈ భారం మరింత పెరుగుతుంది. అత్తగారు హింసిస్తున్నాడు కోడల్ని, హింసిస్తున్నారు, పక్కింటికి పోయి ఎదురింటికి పోయి నాన్న వాళ్ళకి పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తూ బాధపడుతూ చేస్తుండింది అనుకో, సరే ఆవిడ కర్మ ఏమవుతుంది, ఇంకా పెరుగు. సో దాన్ని మనం ఆనందంగా భరించాలి, ఆనందంగా భరించాలి. భరించాలంటే ఏం చేయాలి, ఆ వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, అది ధ్యానం చేస్తే వస్తుంది, ఊరికే రాదు, ధ్యానం చేస్తే మనకు తెలిసి వస్తుంది సత్యం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు చెప్పారు, ఇది నేనే చెప్పాను మా అత్తగారిని. సో ఆ తితీక్ష అనేది మనకు అలవాటు చేసుకోవాలి. తర్వాత శ్రద్ధ, శ్రద్ధ ఇది ఒక అద్భుతమైనటువంటి సాధకుడు ఉండవలసినటువంటి లక్ష్యం. అంటే అన్నిటి పట్ల శ్రద్ధ, ఆత్మ జ్ఞానము పట్ల శ్రద్ధ, ఒక సత్యాన్ని దర్శించడం పట్ల శ్రద్ధ, సరి అయిన గురువు పట్ల శ్రద్ధ, ఏ తెలుసుకోవాలనో దాని పట్ల మనము శ్రద్ధగా ప్రయత్నించాలి. ప్రయత్నించినట్లయితే మనము ఆ సత్యాన్ని దర్శించగలము. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు పెద్దోళ్ళు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే మోక్షం. ఆ శ్రద్ధ కావాలి. సాయిబాబా కూడా ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, శ్రద్ధ సబూరి అన, మొట్టమొదటి శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే ఈ ఏది రాదు. ఎందుకని, అశ్రద్ధతో మనం దేన్ని సాధించలేము, సాధించలేము. సో ఆ శ్రద్ధని మనం అలవాటు చేసుకోవాలి. సో ఆ గురువు పట్ల విశ్వాసము, నమ్మకం, సత్యాన్ని దర్శించాలనేటువంటి తపన, సో ఇవి ఉన్నప్పుడు మనం ఆ శ్రద్ధని మనం అలవాటు. తర్వాత సమాధానం లాస్ట్. సో ఇవన్నీ ఎవరైతే చేస్తూ పోతాడో సాధకుడు, వాడు చెట్టు చివరికి ఆ సమాధి స్థితిలో వాడు ఏ సమాధానం అయితే పొందాలనో, ఏదైతే దర్శించాలనో అది ఖచ్చితంగా అంది తీరుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ అంతే. ఒక పెద్ద బండి ఉంది ఆడ, బండరాయి, సమ్మెడతో ఒక 50 పోట్లు వేసాం, 50 పోట్లు వేసాం పగల్ల. సరే నా వల్ల కాదని నేను పక్కెళ్ళి ప్రెసిడెంట్ గారికి ఇచ్చా, సార్ కొట్టండి దీన్ని అని. ఆయన వచ్చి ఒక దెబ్బ వేశాడు, పగిలిపోయింది. అప్పుడు ఈ 50 దెబ్బలు వేస్తా, చూసారా, ఈ 50 దెబ్బలు వేస్ట్ కాదు, ఆ ఒక్క దెబ్బకి అది పగల్ల. ఆల్రెడీ ఈ 50 దెబ్బలకి లోపల ఎప్పుడైతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనము అలవరుచుకుంటూ పోతేనే చివరికి మనకు ఆ సమాధానం దొరుకుతుంది, దొరుకుతుంది. ఇవన్నీ చేయకుండా నాకు డైరెక్ట్ సమాధానం అంటే వైరాగ్యం కావాలి, వివేకం కావాలి, అర్థమైందే, ఇంద్రియాలని నిగ్రహపరుచుకోవాలి, దాని వెంబడి పరిగెత్తకూడదు. ఏది సత్యమో ఏది నిత్యమో ఆ యొక్క వివేకము జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇవన్నీ తెలుసుకుంటూ వెళితేనే ఆ సత్యమైనటువంటి వస్తువు పట్ల మనకు సమాధానం లభిస్తుంది. ఇది షట్ సంపత్తి, 6 రకాలైనటువంటి ఆ సాధకుడికి ఉండవలసినటువంటి గుణాలు. చివరిది 4వది ముముక్షత్వము. 4వది ముముక్షత్వము అంటే మోక్షాన్ని పొందాలనేటువంటి తపన, మోక్షాన్ని సాధించాలి,
మోక్షస్థితికి నేను చేరుకోవాలి అనేటువంటి ఆ తపన ఉన్నటువంటి వాళ్ళనే ముముక్షువులు అని అంటారు. ముముక్షువు అంట. సో ఆ తపన మనలో స్టార్ట్ అవ్వాలి. ఏదో ధ్యానం చేస్తున్నాంలే, ఆరోగ్యం కోసం వచ్చాము, ఆరోగ్యం అయిపోయింది, చాలులే పొద్దులే. అందుకని నేను చెప్తుంటాను, దయచేసి ధ్యానాన్ని మందులాగా వాడబాకండి. మెడిటేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ మెడిసిన్, ఇది కేవలం మందు మాత్రమే కాదు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ మెడికేషన్, ఇది అంతకంటే ఎంతో లోపల తెలుసుకోవాల్సింది ఉంది. నేను ఎవరు, ఎందుకు వచ్చాను, ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు, భర్త నన్ను ఎందుకు వేధిస్తున్నాడు, భార్య నన్ను ఎందుకు వేధిస్తుంది, పిల్లకాయలు ఎందుకు కష్టపెడుతున్నారు, అర్థమైందా, నిత్యం నేను ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాను, ఈ దరిద్రము దుఃఖము కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి సత్యం ఏంది, సరే ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది, ఏమన్నా నష్టమా? ఏం నష్టం లేదు, ఏం నష్టం లేదు. కాకపోతే అది తెలుసుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తుండాలి మనము. కదిరి సార్ మొన్నాడు చెప్పాడు, నాకు ధ్యానం చేయని టైమే లేదు అని అంటే కనుక వాళ్ళకి ఇంకొక లైఫ్ టైం ఇవ్వబడుతుంది. టైం లేదంటే మీకు ఇంకొక లైఫ్ టైం ఇస్తారు, అప్పుడు చేసుకోండి. అప్పుడు చేయకపోతే ఇంకొక లైఫ్ టైం ఉంటుంది, మళ్ళా రావాలి, తల్లి గర్భంలోంచి రావాలి, అర్థమైందా, మళ్ళా ఇరుక్కోవాలి, మళ్ళా కష్టాలు అనుభవించాలి, అవసరమా? ఆల్రెడీ ఇప్పుడే ఎన్నో జన్మలు వృధా చేశాం. ఈ జన్మలో అయినా సరే మనం కనీసం ఈ యొక్క సాధనా మార్గం సత్య మార్గం పట్టాం, కనీసం దీన్ని మనం పట్టుకునేసి వెళ్ళిపోవాలి. జన్మ పరిసమాప్తి, పరిసమాప్తి. ఇంకొక ఉన్నతమైనటువంటి జన్మ, ఇంకొక ఉన్నతమైన జన్మ, దీనికంటే ఉన్నతమైన జన్మ మనము తీసుకోవాలి. అంతేగాని మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావడం అంటే కూడా అది సరికాదు, సరికాదు. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆత్మస్థితికి చేరుకోనంత వరకు, అర్థమైంది, ఆత్మ జ్ఞానము పొందనంత వరకు మనిషి మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉంటాడు. అదే కఠోపనిషత్తులో నచికేతుడు చెప్తాడు, యముడు చెప్తాడు, ఎవరైతే అజ్ఞానంతో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆ నిత్య అనిత్య వస్తువు పట్ల ఆ అవగాహన లేకుండా జీవిస్తూ ఉంటాడో, వాడు మళ్ళీ మళ్ళీ నా చేత చిక్కుతా ఉంటాడు, నా చేత చెప్తాడు, వస్తూ పోతూ ఉంటాడు. వాడు పునరపి మననం పునరపి జననం జటరే చేయను, వస్తూ పోతూ ఉంటాం. అంతకంటే ఇంకేం జరగదు, మళ్ళీ సేమ్ కష్టాలు రిపీట్ అవుతాయి, మళ్ళీ బాధలు వస్తుంటాయి, వాటిని అనుభవిస్తాము, బాధిస్తాము, రోధిస్తాము, దుఃఖిస్తాము, మళ్ళీ వెళ్తాం పై. అందుకనే బుద్ధుడు, నిజంగా బుద్ధుడు మనందరికీ ఆదర్శం. దుఃఖ నివారణ మార్గం కనిపెట్టాడు ఆయన, దానికోసమే. ఎందుకు వస్తున్నది, మానవులందరూ ఎందుకు దుఃఖంలో ఉన్నారు, ఎందుకు చచ్చిపోతున్నాడు, రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఒకరున్నట్టు ఇంకొకరు ఉండడం లేదు ఎందుకని, ఈ శరీరము విడిచిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతా ఉంది, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, ఇవన్నీ అద్భుతంగా చెప్పాడు. సో వాటిని మనం తీసుకొని ఈ సాధనలో మనం కొనసాగించినట్లయితే అద్భుతమైన స్థితికి మనము చేరుకుంటాము. ఆనందంగా జీవించేందుకే ధ్యానం, వేటిని వదిలేయాల్సిన అవసరం లేదు, అన్నిటితోనూ ఉండాలి, ఎక్కడ ఇరుకో, అన్నీ ఉండాలి, అద్భుతంగా జీవించాలి, అనుక్షణము జీవించాలి, ప్రతి క్షణము హ్యాపీగా జీవించాలి, దానికోసమే ధ్యానం, కోసమే ధ్యానం. సో మనము ఆరోగ్యం కోసమే కాకుండా ఆనందంగా ఉండేందుకు ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.